Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లడ్డూ వ్యవహారంలో వైసీపీకి ఆయుధం అందించిన లోకేష్. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాలలో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమైంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు కొద్ది రోజుల క్రిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు సరికొత్త వివాదానికి తెరతీసినట్టయింది. స్వయాన ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే దురుద్దేశంతో గత 5 ఏళ్లుగా భక్తులు, రాజకీయ సంస్థలు చేస్తున్న ఆందోళనలను జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉండగా వైఎస్ఆర్సీపీ వాటిని తోసిపుచ్చుతోంది, రాజకీయ ప్రతీకారంగా తిప్పికొడుతోంది. చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్కు దిగారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ స్పష్టం చేశారు. తేదీలతో సహా వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఆరోపణలను డైవర్షన్ పాలిటిక్స్గా అభివర్ణించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. టీటీడీ అధికార టీడీపీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అందించిన నెయ్యి పరీక్షల రిపోర్టుల ఆధారంగా తిరుమల లడ్డూ నాణ్యతపై ఆరోపణలు సంధించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపల అవశేషాలు కలిగి ఉన్నాయంటూ ఐఎస్ఓ 17678 2019 ప్రకారం ఎన్డీడీబి ఈ రిపోర్ట్ ఇచ్చింది. అదే సమయంలో ఈ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ తమ ఘీ టెస్టింగ్ నివేదికలను వెల్లడించింది. ఎస్ఎంఎస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టీటీడీకి చెందిన వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ద్వారా రూపొందించిన రిపోర్ట్లు అవి. తిరుమలకు ఏఆర్ డైరీ పంపించిన నెయ్యి కల్తీ కాలేదనే విషయాన్ని స్పష్టం చేశాయి ఆయా రిపోర్ట్లన్నీ. టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెయ్యి ఉందని తేటతెల్లం చేశాయి. ఎస్ఎంఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన నెయ్యి నివేదికల టైం లైన్ను ఒకసారి పరిశీలిస్తే అందులో పొందుపరిచిన తేదీలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. టీటీడీకి చెందిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ వరుసగా ఈ ఏడాది జూలై 6, 12 తేదీల్లో నెయ్యి శాంపిల్స్ను సేకరించింది. అదేవిధంగా ఏఆర్ డైరీ తమ నెయ్యి శాంపిళ్లను జూన్ 2, జూలై 8 మధ్య టెస్టింగ్ కోసం ఎస్ఎంఎస్ ల్యాబ్లకు 5 సార్లు పంపింది. ఎస్ఎంఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికలను టీటీడీ అధికారులకు ఏఆర్ డైరీ సమర్పించింది. ఈ వ్యవహారం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతే చోటు చేసుకోవడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఈ ఏడాది జూన్ 4 తేదీన వెలువడిన విషయం తెలిసిందే. చంద్రబాబు, ఆయన మంత్రివర్గం అదే నెల 12 తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 16 తేదీన టీటీడీ కార్యనిర్వహణాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును నియమించారు కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్ఎంఎస్ ల్యాబ్, టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ నిర్వహించిన కొన్ని పరీక్షలు కొత్త ఈఓ నియామకం